అందరికీ నమస్కారం అండి. మాది అన్నమయ్య జిల్లా చిట్టువేలు మండలం. చిట్టువేలు మండలంలోని తిమ్మాయగారపల్లి పంచాయతీలోని తిమ్మాయగారపల్లి గ్రామంలో ఈ నెల 17వ తేదీ కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న ఓ రైతు పంట పొలం. ఈ పొలాన్ని చూస్తుంటే నిజంగా కన్నీళ్లు తెప్పించే పరిస్థితి. ఎందుకంటే చేతికొచ్చిన పంట ప్రకృతి విలయానికి అతలాకుతలమై ఈ రైతు బాధను వర్ణించడం నా వల్ల అయితే కాని పరిస్థితి. చూశారంటే దగ్గర దగ్గర ఇది 2 ఎకరాల వరకు ఉంది మొత్తం. ఇది ఈ చెట్లని అమృత ప్రాణి అంటారు. ఇప్పుడైతే మార్కెట్లో మంచి రేటు ఉంది కానీ ప్రకృతి విలయానికి ఎవరూ అతీతలం కాదు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. అయితే మాకు పంట పొలం అయితే ఏం లేదు కానీ వీళ్ళని ఇలా చేను చూసిన తర్వాత చాలా అంటే చాలా బాధ తెప్పిస్తుంది నాకైతే. ఏ రైతుకైనా కానీ ఈ విధంగా నష్టపోతే మళ్ళీ సేద్యం చేయాలన్నా కానీ ధైర్యం కావాలి. ఎందుకు వ్యవసాయాన్ని ఆర్మీతో జై జవాన్ జై కిసాన్ పోలుస్తారో నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. జవాన్ ప్రాణాలు తెగించి దేశ భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ అక్కడ పోరాటం చేస్తూ ఉంటాడు. రైతు కూడా పెట్టుబడి పెట్టి సాగు చేసి ఒకటో రోజు నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఎప్పుడు ఏ విపత్తు వస్తుందో అనే ఆందోళన ఒకటి, పండించిన పంట గిట్టుబాటు ధర లభిస్తుందా రాదా అనే భయం ఒకటి, ఈ దళారులు ఎంత తిని మన చేతికిస్తారు అనే భయంలో కూడా మన రైతన్నలు ఉంటారు. అయితే ఈ పంట పొలం నేను రోజు పోయి వచ్చేదావలో చూస్తూ ఉంటాను. బాగానే పాపం డే 1 నుంచి చేస్తూ వస్తారు. కాకపోతే ఇలా మార్చి 17 జరిగిన వర్షానికి ఈ వడగళ్ళ వాన ఎంత అతలాకుతలం అయిందంటే నిజంగా మా చుట్టుపక్కల గ్రామ ప్రజలైతే అంత ప్రతి ఒక్కరూ కూడా అయ్యో పాపం ఆ మనిషికి ఆ చేలో ఈ విధంగా నష్టపోయాడు అనే ఒక బాధ. అయితే ఈ విషయం ప్రభుత్వ పెద్దలు చూసి వీళ్ళకు మా పక్క మా చిట్టువేలు మండలం జరిగిన ప్రతి రైతుకి తగినంత నష్టపరిహారం చెల్లిస్తారని కోరుకుంటున్నాను. ఇదొక నా ఈ రైతుకి దగ్గర దగ్గర 500 నుంచి 600 చెట్ల వరకు నేల కొలవడం జరిగింది. నా అంచనా ప్రకారం ఇప్పుడు అరటి చెట్లకు అరటి పండ్లకు మంచి రేటు ఉందని మార్కెట్లో విన్నాను. దగ్గర దగ్గర వీళ్ళకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు నష్టం జరిగిందని నా ఒక అంచనా. ఇంకా మహా అంటే ఇంక వారం 10 రోజులకి పంట చేతికొచ్చేస్తుంది అని రైతు ఎంతో సంతోషించుకుంటాడు. మా మార్కెట్లో కూడా మంచి రేటు ఉంది, నా కష్టానికి తగ్గ ఫలితం కూడా తీసుకోపోతాను అనే ఆనందంలో ఆ రైతు ఉంటాడు. కాకపోతే ఈ ప్రకృతి విలయం ఊహించి ఉండడు. అలాగే బొప్పాయి చేను కూడా చాలా అంటే చాలా దెబ్బతినింది. అది కూడా మీకు చూపిస్తాను. ఇది ఇంకొకరి పొలం అండి. ఇది కూడా అమృత పానీయం. దీనికి కొద్దిగా 200 మీటర్లు పోతే అది మామూలు పచ్చారిటి అంటారు కదా, వాళ్ళు కూడా చాలా ఎక్కువ నష్టపోయారు. ఈ రైతు కూడా
చూడండి, ఇంకా 10-15 రోజులు మహా అంటే 1 రోజులకి అరటి గెలలు కోసేవాళ్ళు. ఈ విధంగా నష్టపోతే ఏంటి పరిస్థితి చూడండి. ఏ రైతు అయినా కానీ రైతు బాగుంటే దేశం బాగుందంటారు. అటువంటిది వెన్నుముక లాంటి రైతుకి అపార నష్టం కలిగితే ఆ రైతు ఎలా కోలుకుంటాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈ రైతు కూడా దగ్గర దగ్గర 300-400 చెట్లు వరకు నష్టపోయినట్టున్నాడు. సరే చూడండి, ఇది కూడా చిట్టువేలు మండలంలోనిదే. మామూలుగా ఈ విపత్తు రాకుండా ఉంటే కేజీ 20-22 రూపాయల దాకా ఉండేదన్నారు. ఇప్పుడు పడిపోయింది కాబట్టి ఈ దళారులు వ్యాపారస్తులు 5-10 రూపాయలకి కోసుకుంటున్నారని విన్నాము. ఈ బొప్పాయి తోట కూడా వర్షానికి చాలా దెబ్బతింది. అయితే ముందు ఎలా ఉందంటే పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని ఎలా ముస్తాబ్ చేస్తే ఎంత అందంగా చూడముచ్చడగా ఉంటారో ఆ విధంగా ఈ పక్క బొప్పాయి పొలం ఉండేది. ఈ వడగళ్ళ వాన గాలి వాన వల్ల కాయ మొలిచే దగ్గర కూడా ఈ గాలికి మొత్తం ఇరిగిపోవడం, అలాగే ఈ పక్క చుట్టుపక్కల అది కూడా బొప్పాయి చేనే, అది కూడా పాపం ఆ రైతులు కూడా బాగా దెబ్బతిన్నారు. ఈ ప్రకృతి విలయానికి ఎవరూ అతీతులం కాదు అనేదానికి ఈ రైతులు చిన్న ఉదాహరణ.